ఓకే వ్యూవర్స్, ఈరోజు మరి మనం ఈ యొక్క కరెంట్ జీకే కి మిళితం చేసుకొని చూద్దాం. మరి ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ ఇష్యూ చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యొక్క గ్రామ పంచాయతీ యొక్క సారీ గ్రామ సచివాలయంకి సంబంధించి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కాబట్టి గ్రామ సచివాలయానికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా కరెంట్ అఫైర్ అనేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్, దాంతో జనరల్ నాలెడ్జ్ కూడా మిళితం చేసుకుని సరితే మంచి మార్కులు వస్తాయని గమనించాలి. ఓకే, మనకి ఇక ఈ యొక్క నిన్న కృష్ణాష్టమి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే ఫలితం ఆశించకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికే మంచి ఫలితం దక్కుతుంది అన్నాడు. మరి మనం అందరం కూడా ఈ యొక్క ఉద్యోగ అన్వేషణలో చేసేటువంటి ప్రతి ఒక్కరూ చేసే పని అదే. మరి అలాగే ముందుకెళ్దాం, ఫలితాన్ని కూడా మనం పొందుతాం తప్పనిసరిగా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక 6 అంశాలు చెప్పుకుందాం. ఈ యొక్క హిందూ వారసత్వ చట్టం 1956 2005లో సవరణ జరగడం జరిగింది. మహిళలకు కూడా ఆస్తి హక్కులో భాగం ఉందని మరి ఇటీవల సుప్రీంకోర్టు ఈ యొక్క 2005 చట్టాన్ని సవరించి చెప్పడం జరిగింది. అదే సమయంలో ఎలిఫెంట్స్ డే ఎప్పుడు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, సింధు జలాల చట్టం అనేటువంటిది ఏ దేశాల మధ్య ఉంది, లోక్ అదాలత్ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఢిల్లీలో ఏర్పాటు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, G7 దేశాల సదస్సు ఎక్కడ జరుగుతుంది, మరి రష్యా ఏ వ్యాక్సిన్ ని ఈ యొక్క COVID-19 కనుగొన్నది అనేటువంటి 6 విషయాలను మనం తెలుసుకుంటాం. మొదట 2005 హిందూ వారసత్వ చట్టానికి సవరణ జరిగింది అనమాట. మరి మనం పూర్వ బలాలకు కానీ వెళ్ళినట్టయితే హిందూ వారసత్వ చట్టము 1956లో చేయబడింది అనమాట. ఇది ఇంపార్టెంట్. 1956లో హిందూ వారసత్వ చట్టం అనేటువంటి చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలంలో 2005లో ఈ యొక్క హిందూ వారసత్వ సవరణ చట్టం అనేటువంటిది కూడా జరిగింది అనమాట. డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు, 2005 సెప్టెంబర్ 9వ తేదీన చేయడం జరిగింది అనమాట. ఎందుకు చేయడం జరిగిందంటే తాత ఆస్తి మనవడికి వస్తుంది అనేటువంటిది మనందరికీ జగమెరిగిన సత్యం అనమాట. 1938 స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో భర్త చనిపోతే ఆ యొక్క ఆస్తి భార్యకు వస్తుంది, భార్య అమ్ముకోవాలంటే అది కొడుకుల పేరు మీదుగా మార్చి తర్వాత దాన్ని విస్తరించుకోవడం జరుగుతుంది అనమాట. అలా జరుగుతున్నటువంటి యొక్క చట్టాన్ని 2005లో ఏం సవరణ చేశారంటే తాత ఆస్తి మనవులకే కాదు మనవరాళ్ళకి లేదా స్త్రీలకు కూడా వస్తుందని చెప్పడం జరిగింది అనమాట ఈ తేదీన. మరి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో దీని మీద మరలా ఒక చర్చ నడవడం జరిగింది. ఏమనంటే ఇది ఎప్పటి నుంచి 2005 సెప్టెంబర్ 9కి ముందు జరిగినటువంటి కేసులు కూడా ఇది వర్తిస్తుందా లేదంటే తర్వాత జరిగినటువంటి కేసులు కంటే, ఇక్కడ మనకి 2 types ఆఫ్ కేసెస్ ఉంటాయి అనమాట, సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ అనమాట. సివిల్ కేసెస్ అనేటువంటివి మరి ముందు కూడా వర్తిస్తాయి అనేటువంటి ఒకటి మన చట్టంలో ఉంది. క్రిమినల్ కేసులు అయితే దాని యొక్క పరిమితిని బట్టి తర్వాత ఆ ప్రస్తుత సమయంలోన అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి మనకు ఇది ఒక మంచి పరిణామం. దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మార్పులు కానీ గమనించినట్లయితే 1985లో యొక్క NTR ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల ఆస్తి హక్కు చట్టం అనేటువంటిది ఒకటి చేయడం జరిగింది అనమాట. అంటే మహిళలకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని కూడా NTR చెప్పడం జరిగింది అనమాట. ఇది స్టేట్ పాలసీ. 1986 తర్వాత ఇది అమలు అవ్వడం జరిగింది. తర్వాత కేంద్రంలో యొక్క హిందూ వారసత్వ చట్టాన్ని కొన్ని సవరణలు చేసినప్పుడు ఆ యొక్క అది కొద్దిగా మసకబారటం కూడా జరిగింది అనమాట. ఇది ఈ యొక్క హిందూ వారసత్వ చట్టానికి మనకి ఇక్కడ సవరణ ఎప్పుడు చేశారు, 2005లో చేశారు. మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. నెక్స్ట్ ఎలిఫెంట్స్ డే. మరి ఈ యొక్క అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 12న జరుపుకుంటారు అనమాట. ఎందుకు జరుపుకుంటారు అంటే కెనడియన్ ఫిల్మ్ మేకర్ ఒక వ్యక్తి ఈ యొక్క ఏనుగులు కూడా ఒక దినోత్సవం అనేటువంటిది ఉండాలని చెప్పాడు. ఎందుకు చెప్తారంటే ఇటీవల కాలంలో అడవులు తగ్గిపోయి జనాభా లేక ఏనుగులు వస్తున్నాయి అనమాట. ప్రతి సంవత్సరం సగటున ఒక 500 మంది ఏనుగుల దాడి వల్ల చనిపోతున్నారు అనమాట. చిత్తూరు మన రాష్ట్రంలో సంబంధించిన ఏరియాల్లో పంటల కాలంలో ఏనుగులు దాడి చేసి పంటని నలిపేస్తున్నాయి. కారణం ఏమిటంటే ఈ యొక్క బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది. అందువల్ల వాటి యొక్క సహజ ఆవాసాలను మనం దెబ్బతీసి మరి మనం
వాడుకుంటున్న దాని వల్ల వాటికి ఆవాసం లేక అవి మనం మన దగ్గరకు రావడం జరుగుతుంది అనమాట. అంటే వాటి ఆవాసాన్ని మనం వాటికి కానీ ఉంచామనుకోండి మనకు నష్టం అనేటువంటి జరగదు అనమాట. దీనిలో భాగంగా ఇక్కడ మనం కొన్ని చెప్పుకోవాలి. టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్థాపించడం జరిగింది తెలిస్తే చెప్పండి, కామెంట్లో పెట్టండి. టైగర్ సారీ ఎలిఫెంట్ ప్రాజెక్ట్, టైగర్ ప్రాజెక్ట్ కామెంట్లో పెట్టండి. అదే సమయంలో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు, ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడు 1992, టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఇక్కడ మనకు నేషనల్ హెరిటేజ్ యానిమల్ గా కూడా ఈ యొక్క ఏనుగుని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇవన్నీ కూడా బిట్లే మనకు వచ్చేటువంటి, వినండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సింధు జలాల చట్టం. సింధు జలాల చట్టం అనేటువంటిది ఏ ఏ దేశాల మధ్య చేయబడింది అనేటువంటిది మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఏ సంవత్సరంలో చేశారంటే 1960లో చేశారన్నమాట. ఇక్కడ సింధు జలాల చట్టం అంటే 6 నదులు వస్తాయి. కామెంట్ బాక్స్ లో అడిగినటువంటి అన్ని పెడుతూ ఉన్నాను, ఎందుకంటే కామెంట్ బాక్స్ లో మీరు పెట్టినప్పుడు బ్రెయిన్ అనేటువంటి యాక్టివేట్ అవి దాన్ని చాలా కాలం గుర్తుపెట్టుకుంటుంది అనమాట. 6 నదులు. ఇక్కడ రావి, బియాస్, సట్లజ్ ఇవన్నీ కూడా ఎటు ప్రవహిస్తాయి, తూర్పుకు ప్రవహిస్తాయి. అలాగే సింధు నది, జీలం, చీనాబ్ ఎటు ప్రవహిస్తాయి, పడమటకు ప్రవహిస్తాయి అన్నమాట. సింధు జలాల చట్టం అనేటువంటిది ఏ దేశాల మధ్య ఉందంటే ఇండియా, పాకిస్తాన్ అన్నమాట. ఏ సంవత్సరంలో జరిగింది ఈ చట్టము చేసుకోవడం జరిగిందంటే 1960లో చేసుకోవడం జరిగింది అనమాట. ఏమిటంటే ఈ యొక్క 6 నదుల యొక్క వాటి యొక్క పద్ధతిని జరపడం అనేటువంటిది రావి, బియాస్, సట్లజ్ అనేటువంటివి ఇండియా ఆధీనంలో ఉంటాయన్నమాట. సింధు, జీలం, చీనాబ్ అనేటువంటివి పాకిస్తాన్ ఆధీనంలో ఉంటాయన్నమాట. అంటే ఎవరి అవసరాలకు అనుగుణంగా ఆ యొక్క పరిధులు దాటకుండా ఉపయోగించుకునేదానికి అనమాట. ఇది సింధు జలాల చట్టానికి సంబంధించింది. ఇక్కడ మనకు ఫిలిమ్స్ లో ఈ నదులు ఈ సంవత్సరం అనేటువంటి ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ లోక్ అదాలత్లు ఏర్పాటు. అసలు లోక్ అదాలత్లు అనేటువంటి ఎందుకంటే సత్వర న్యాయం అందించడం కోసంగా ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక కోర్టులని లోక్ అదాలత్లు అంటారన్నమాట. ఈ యొక్క లోక్ అదాలత్లు అనేటువంటివి మనకు దాదాపుగా ఏ చట్టం ద్వారా ఏర్పడ్డాయి అంటే నేషనల్ లా కమిషన్ 1987 చట్టం ద్వారా, నేషనల్ లా కమిషన్ 1987 ద్వారా ఏర్పాటయ్యాయి అన్నమాట. వీటి మీద జయప్రకాశ్ నారాయణ్ కానీ, మరి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ కానీ, మరి బాబా ఆమ్టే కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తే 2001 తర్వాత ఇవి రావడం జరిగింది అన్నమాట. ఈ లోక్ అదాలత్లో ఏం జరుగుతుందంటే చిన్న చిన్న కేసులు, అంటే మరి ఉమ్మడి జాబితాలో ఉండేటువంటివి కావచ్చు, రాష్ట్ర జాబితాలో ఉండేటువంటివి కావచ్చు, కేంద్ర జాబితాలో ఉండేటువంటివి కావచ్చు, జనరల్ గా సివిల్ కేసులు అన్నమాట. అంటే విడాకులు, వివాహానికి సంబంధించినటువంటివి, చిన్న చిన్న ఆస్తి తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో తాత్కాలికంగా విచారించి కోర్టు దాకా పోకుండా మధ్యవర్తిత్వం చేస్తారన్నమాట. మరి ఇటీవల కాలంలో ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఢిల్లీ అనేటువంటిది ఒక లోక్ అదాలత్ను ఏర్పాటు చేసింది. ఎందుకు చేయాలి? ఇప్పుడు కరోనా ప్రభావం వలన ఒక చోట నుంచి ఇంకో చోటకి ఒక కోర్టుకి కానీ ఒక న్యాయస్థానానికి కానీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదన్నమాట. అటువంటిప్పుడు ఢిల్లీ యొక్క చాలా వేల కేసులు మురిగి యొక్క పేరుకుపోయి ఉన్నాయి న్యాయస్థానాలు. మరి వాటిని తగ్గించడం కోసం ఢిల్లీ ఏర్పాటు చేసింది, ప్రతి రాష్ట్రం కూడా ఇలా ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్పస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేషనల్ లా కమిషన్ ఏ చట్టం ద్వారా వచ్చింది, 1987. మరి ఇక్కడ ఆదేశ సూత్రాలలో మనకి ఆదేశ సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి కదా, 39 అని చెప్తుంది. ప్రభుత్వము ఆదేశ సూత్రాల ద్వారా పరిపాలన జరపాలని చెప్తుంది అన్నమాట. ఒక పేదవాడు ఉచిత న్యాయము పొందటానికి అర్హమైనటువంటి ఆర్టికల్ ఏది తెలిస్తే చెప్పండి, ఒకసారి కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం చేయండి. 39A, ఒక పేదవాడు ఉచిత న్యాయ సలహా ఏ ఆర్టికల్ ద్వారా పొందుపరచబడింది, ఒక పేదవాడు ఉచిత న్యాయ సలహా పొందవచ్చని ఏ ఆర్టికల్ చెప్తుంది, 39A అనేటువంటిది అనమాట. ఇది లోక్ అదాలతలకు సంబంధించినటువంటిది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి G7 దేశాల సదస్సు. ఇది జనరల్ గా 2020 మార్చిలోనే అమెరికాలో జరగాలి, కానీ కరోనా ప్రభావంలో జరగలేదు. ఇప్పుడు సెప్టెంబర్లో
జరగాలి, కానీ దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు అనమాట, నవంబర్ 3వ తేదీన అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి అనమాట. ఒకవేళ జరుగుతాయో జరగవో జరిగేదానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఇది పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో బిట్ ఎలా వస్తుందంటే, G7 దేశాలు ఏమేమిటి చెప్పగలరా ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. G7 దేశాలు ఏమేమిటి అనేటువంటివి. మరి ఇంతకుముందు G8 ఉంది, మరి తర్వాత G7 అయింది. ఎందుకంటే రష్యా రష్యాని నిషేధించారు అనమాట. ఎందుకంటే ఈ యొక్క ఉక్రెయిన్ దేశానికి సంబంధించినటువంటి యొక్క క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని అది మామూలు ఆక్రమించుకోవడం జరిగింది. అందులో భాగంగా రష్యాని ఈ యొక్క G8 దేశాల నుంచి తొలగించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఒక సుపరిణామం ఏంటంటే, మరి సౌత్ కొరియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, భారత్ కావచ్చు, మరి ఆహ్వానించింది అనమాట ఈ అమెరికా మా యొక్క దేశాల సదస్సులు మీరు కొరండి అంటే భవిష్యత్తులో సభ్యత్వం ఇస్తుంది అనమాట. అంటే అప్పుడు G11 అవుతుంది అనమాట. మరి ఈ యొక్క G7 కానీ G11 కానీ ఇందులో చైనా అనేటువంటి లేదు. మరి ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, G7 అంటే జనరల్ కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను ఒక ఓవరాల్ గా చెప్తాను. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా. ఓకే ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఏమో స్పుత్నిక్ 5. ఏమిటి ఇది స్పుత్నిక్ 5 అంటే, కోవిడ్ 19 కి ఏర్పాటు చేసినటువంటి వ్యాక్సిన్ అనమాట. మరి జనరల్ గా 3 స్టెప్స్ లో ట్రయల్స్ జరగాలి. అంటే 2 స్టెప్స్ లో మాత్రమే ట్రయల్స్ జరిపాయి జంతువుల మీద, వాటి మీద మనుషుల మీద ట్రయల్స్ జరిగిన తర్వాత అది పనిచేస్తుందా లేదా తెలుస్తుంది. కానీ ఈ యొక్క 2 ట్రయల్స్ జరిగింది, 3వ ట్రయల్స్ డైరెక్ట్ గా రష్యా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. దాని పేరు స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ అనేటువంటిది. ఇది తయారు చేస్తున్నటువంటి సంస్థ ఏమిటి, గమ్లియా అనేటువంటి ఒక కంపెనీ అనమాట. దీన్ని స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ అంటారు, లేదా గమ్లియా కోవిడ్ 19 వ్యాక్సిన్ అని కూడా అంటారు అనమాట. మన భారతదేశంలో వ్యాక్సిన్ తయారీకి పర్మిషన్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఎయిమ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దేనికైనా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేటువంటిది దీని ఆధ్వర్యంలో జరుగుతుంటాయి అనమాట. తర్వాత డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది పూణేలో ఒకటి ఉంది మనకు, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు దానికి. సేరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది వ్యాక్సిన్ తయారీకి పర్మిషన్ పొంది ఉంది అనమాట. ఇవి ఈరోజు మనకి యొక్క కరెంట్ అఫైర్ టాపిక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇవి అన్నిటికీ పనికొస్తాయి. ఒక గ్రూప్ వన్ కాదు, గ్రూప్ టూ కాదు, గ్రామ సచివాలయం కాదు, అన్నిటికీ పనిస్తాయి. ఇవి మొత్తంగా కలుపుకుంటే మెయిన్స్ లో పనికి వస్తాయి. ఒక్కొక్కటి విడివిడిగా కానీ చదువుకుంటే ఫిలిమ్స్ లో పనికి వస్తాయి. కాబట్టి అన్ని చదువుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ చూస్తూనే ఉండండి, చూసినటువంటివి రాస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కామెంట్ బాక్స్ లో మీరు కొంచెం బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళుంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి ఒక 5 లైన్స్ రాయండి. యాంటీ డిఫెక్షన్ లా గురించి రాయండి, అంటే తెలుగులో పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి 4 వాక్యాలు రాయండి, రాసి కామెంట్ పెట్టండి, చూద్దాం ఎవరు బాగా రాస్తారు. ఇలా మనం థీరి రాయటం అనేటువంటి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మంచి మనకి యొక్క అనాలిసిస్ పవర్ పెరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.